ఆయన అందరికి నమస్తే. నా పేరు నజీర్. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నామండి చిట్టి నగర్ స్వరంగం దగ్గర వచ్చిన G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసరికి చిట్టి నగర్ స్వరంగం దగ్గరలో అయితే రావడం జరిగిందండి. 72 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. G+2 అండ్ పెంట్ హౌస్ మనకి మొత్తం కూడా ప్లాన్ అయితే ఉందండి. లోన్ సౌకర్యం అయితే వస్తుంది మీకు. చిట్టి నగర్ స్వరంగం దగ్గరలో అయితే రావడం జరిగింది. చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే మీకు అయితే చూపిస్తాను నేను డీటెయిల్గా. ఒకసారి చూస్తున్నామండి. ఇది ఇంటి ఎలివేషన్ అండి. ఇలాగైతే ఉంటుంది. నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ G+2 అండ్ పెంట్ హౌస్ అయితే చేశారు. అయితే లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నా మీకు. సొరంగానికి పైకి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్లో అయితే ఉంటుందండి. సొరంగం నుంచి దిగితే లెఫ్ట్ సైడ్ మీకు ఎలివేషన్ అయితే ఇదండి. G+2 అండి. ప్లాన్ అయితే ఉంది. పడమర ఫేసింగ్. పడమర ఫేసింగ్. ఈ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ బయట అయితే ఇచ్చారు. ఇదొక హాల్ అనుకోండి. ఎంట్రన్స్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సేమ్ యాస్టేజ్ కింద ఎలాగే ఉందో మనకి పైన కూడా అట్లాగే వస్తుందండి. ఇది హాల్. ఇది ఒక బెడ్రూమ్. సిగ్నల్ లోగా ఉందండి. ఇది కిచెన్ రూమ్. ఇది కిచెన్ రూము. ఇది హాల్ స్పేస్. మనకి స్టార్టింగ్ ఒక రూమ్ ఇచ్చారు పెద్దది. ఒక చిన్న రూమ్ అయితే ఉంది. స్టార్టింగ్ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇది చిన్నది. సేమ్ యాస్టీజ్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ అయితే ఈ రకంగానే ఉంటుందండి. మనకి ఎంట్రన్స్ తూర్పు కింద ఇచ్చారు. ఇలాగ ఎంట్రన్స్ తూర్పు ఇచ్చారండి. మనకి గేట్ పడమర వైపు వచ్చింది. ఫేసింగ్ పడమర వైపు వచ్చింది. మన ఫేసింగ్ అయితే పడమర వైపు వచ్చింది. మనకి ఎంట్రన్స్ అయితే ఇట్లాగ తూర్పు వైపు అయితే ఇచ్చారు. సో ఈ గేట్లోంచి మన ఎంట్రన్స్ అయి తూర్పు వస్తున్నాయి. అన్ని ఫేసింగ్లు అన్నీ వచ్చేసరికి తూర్పు వస్తుంది. కట్టడం మనకి పడమర ఫేసింగ్. ఇది కిచెన్ రూమ్ అండి. వాష్ ఏరియా. సేమ్ యాస్టీజ్ పైన కూడా అలాగే వస్తుంది. పడమర అండి. ఆ పైన ఉన్న రెండింటికి తూర్పు ఫేస్ వస్తుంది. ఇది లొకేషన్ వ్యూ అండి. మీకు రేట్ వచ్చేసరికి 70 లక్షలు అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పాయింట్ నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్స్. I'm not going to do that.